Hello friends, welcome back to our channel. Irozu nenu meeku pachimirapakayalato oka manchi side dish ni chupinchabothunnanu. Intlo eppudaina kooragayalu levu ankondi, annamloki gaani chapatiloki gaani vesukodaniki chaala baaguntayi. Ila manam okasari chesi pettukunnatlayite vitini 20 rojula paatu store chesukochu. Alage majjigaloki vesukodaniki kuda chaala baaguntayi. ముందుగా అయితే మనం కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటి తొడిమలన్నీ కూడా ఇలా తీసేసుకోండి. ఫస్టే వీటిని కడిగి పెట్టుకోవాలి. ఇలా తొడిమలన్నీ తీసేసిన తర్వాత ఈ పచ్చిమిర్చికి 2 కానీ లేకపోతే 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు కూడా బాగా లావుగా ఉన్నవి తీసుకోండి. మనం క్యాప్సికంతో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పుని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి లోపల వరకు వెళ్ళేటట్టుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనం ఘాట్లు పెట్టుకున్న వాటిలోకి వెళ్ళేటట్టుగా ఇలా చేత్తోని కొంచెం స్ప్రెడ్ చేసేయండి. ఇలా ఉప్పు అంతా పట్టించిన తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ పట్టించుకున్న పచ్చిమిర్చి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రతి మౌల్లో కూడా 2 పెడుతున్నాను. సో మీకు ప్లేస్ని బట్టి 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. ఇలా మనకు ఎన్ని పచ్చిమిర్చి ఉంటే అన్నిటినీ మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటి అన్నిట్లో కూడా ఫిల్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకోండి. దీనికి మూత పెట్టుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో 7 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకు ఈ పచ్చిమిర్చి మంచిగా స్టీమ్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 4 నుంచి 5 మిరియాలు వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మసాలా దంచుకునేది ఉంటుంది కదా, మనం అల్లం వెల్లుల్లి దంచుకుంటాము, అందులోకి వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 నుంచి 4 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు, స్వీట్ పెరుగైనా యూజ్ చేయొచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా పెరుగులో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తురిమి వేసుకోండి. అల్లం అలాగే నువ్వుల్ని కాస్త వేయించుకోండి. ఇవి కొంచెం వేగగానే స్టీమ్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసేసుకోవాలి. ఈ మిర్చిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి. కొంచెం మనకు ఫ్రై అయిపోవాలన్నమాట, మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి. ఆల్రెడీ వీటిని స్టీమ్ చేసాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. అలాగే వీటిని వేయించుతూ ఉన్నట్లయితే మనకు ఘాటుగా స్మెల్ వచ్చి దగ్గొస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉంటుందన్నమాట ముందుగానే స్టీమ్ చేయడం వల్ల. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకోవాలి. ఈ పెరుగు మసాలా మిశ్రమం వేయడం వల్ల ఈ మిర్చికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మిర్చితోని మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎక్కువగా మిర్చి ఉన్నప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ అయి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా కర్రీస్ లేవనుకోండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తినొచ్చు. అలాగే మజ్జిగలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో